శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎలాంటి కీడు జరగకూడదని ఎంతో నిష్ఠతో చేసే వ్రతమన్నయ్య ఇది. అందుకే చామంతి 2 రోజులుగా ఉపవాసముంటూ చాలా పట్టుదలతో చేస్తుంది కాబట్టే అలా నీరసించిపోయింది. ఎందుకు చామంతి ఇదంతా ఇప్పుడు? నాకేమైందని? నా కోసం నువ్వు ఇలా చేసి ఆరోగ్యం పాటు చేసుకుంటే అది నాకు సంతోషమా? నేను సుఖంగా ఉండగలనా? మీ సుఖం కన్నా మీ క్షేమం కన్నా నా ఆరోగ్యం ముఖ్యం కాదండి. నేను చేసే ఈ వ్రతం వల్ల ఆ తల్లి కరుణించి మిమ్మల్ని చల్లగా చూస్తే అంతకన్నా నాకింకేం అక్కర్లేదు. కాని చామంతి నువ్విలా దయచేసి కాదనకండి. ముందు మీరు భోజనం చేయండి. నా భోజన సంగతి తర్వాత. నువ్వు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో. శరణ్య, చామంతిని లోపలి తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. రావుదినా. Thank you.
అమ్మా, ఈ వ్రతం ఎంతో నియమనిష్టలతో పట్టుదలతో దిగ్విజయంగా పూర్తి చేశావు. ఈరోజుతో ఈ వ్రతం ముగిసింది. ఇది ఉపవాసం విరమించే రోజు. అమ్మవారికి నైవేద్యం పెట్టొస్తాను, ఇక్కడే ఉండమ్మా. అమ్మా, ఇవి అమ్మవారి పాదపద్మాల దగ్గర పెట్టి పూజ చేసిన పూలు, పసుపు, కుంకుమ. తీసుకోమ్మా ఆ ఒడిపట్టు తల్లి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది తల్లి. ఇంత కఠినమైన వ్రతాన్ని ఇంత నిష్ఠతో పూర్తి చేసిన నిన్ను ఆ అమ్మవారు నిన్ను తప్పకుండా కరుణిస్తుంది. కట్టుకున్న వాడి కోసం ఇంతగా తప్పిస్తున్నావంటే నీ భర్త చాలా అదృష్టవంతుడమ్మా. భర్త ఆరోగ్యంగా ఉండాలని ఇంత కఠినంగా వ్రతం చేసే భార్య దొరకటం ఆయన పూర్వజన్మ సుకృతం. అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం కటిక నేల మీద పెట్టుకుని ఈ ఉపవాసాన్ని విరమించి ఈ అమ్మవారి ప్రసాదాన్ని నీ భర్తకి తీసుకెళ్లి పెట్టమ్మా. ఏడుగురు ముత్తైదువులకు అమ్మవారి పసుపు కుంకుమ పంచిపెట్టి నీ భర్తకాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. నీకు నీ భర్తకి ఎల్లప్పుడూ శుభం జరుగుతుంది. దీర్ఘ సుమంగళీభవ. టైం గడిచిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. దాని మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అది ఎలాగైనా నా కాళ్ళ దగ్గరికి రావాలి, నా గుప్పెట్లో బతకాలి. లేదంటే నేను బతికినా చచ్చినట్టే. గుప్పెట్లో బతకాలి, కాళ్ల దగ్గరే పడుండాలి అనటానికి చామంతేమి చలనం లేని వస్తువు కాదురా. రౌడీగాడి పెళ్ళ రాటు తెలుపు. దాన్ని కొట్టాలన్నా మట్టు పెట్టాలన్నా
ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి. అంటే అది పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా, ఆలోచిస్తూ దాని ఆనందాన్ని ఆస్వాదించాలా? అల్లుడు ఎంత మాట అన్నావయ్యా, చామంతి ఎందుకు ఆ రౌడీగాడికి అట్రాక్ట్ అయ్యిందో నాకిప్పుడు అర్థమైందయ్యా. ఏమర్థమైంది? నీకు ఎమోషన్స్ తప్ప ఎథిక్స్ లేవని. ఏం మాట్లాడుతున్నావు, అర్థం అవుతుందా? ఈ పతంగి ఫ్యాక్ట్స్ మాట్లాడాడంటే దానిలో అర్థం ఉంటుందయ్యా. చూడు మదన్, ఎదుటి వాళ్లకు అన్యాయం చెయ్యడం కూడా న్యాయబద్ధంగా చెయ్యాలి అంటారు, అది తెలివైన వాడి లక్షణం. చామంతి శివయ్యని పెళ్లి చేసుకుంది అంటే వాడితో కాపురం చేయడానికే నువ్వంటున్నావు, కాని నీ నుంచి తప్పించుకోవడానికి తన్ను తాను కాపాడుకోవడానికి శివయ్యను పెళ్లి చేసుకుంది అని నేనంటాను. ఐదుగురు భర్తలుండి కూడా కర్ణుడి మీద మనసు పారేసుకోవడానికి చామంతి ద్రౌపది కాదయ్యా, సీత. ఆ సీతైనా గీత దాటిందేమో కానీ ఈ చామంతి హద్దు దాటదు. ఎందుకు సర్టిఫికేట్స్ అంటావా? నీ ఆవేశం తగ్గించడానికి. చూడు మదన్, చామంతికున్న క్యారెక్టర్ని మనం ఇప్పుడు క్యాష్ చేసుకోవాలి, తన సహనాన్ని మనం వాడుకోవాలి. మనిషి మీద ఉన్న అభిమానం మనసు మీదకు మళ్ళక ముందే దానికి మనం కళ్ళెం వెయ్యాలయ్యా. ప్రతి ఆడదానికి ఒకే కామన్ వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు దీనికున్న కామన్ వీక్నెస్, దాని పేరే కడుపు. ఆ వీక్నెస్ మీదే మనం దెబ్బ కొట్టాలి. అంతవరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఓపిక పట్టాలి. ఏంటి ఓపిక పట్టాలా? నా స్థానంలో నువ్వు ఉంటే తెలిసేది నరకం ఎలా ఉంటుందో. బఠానీలు తింటూ సలహాలు చెప్పడం కాదు, సొల్యూషన్ కావాలి నాకు. మీరంతా ఇంట్లో కూర్చుని ఇలా సొల్యూషన్స్ గురించి ఆలోచించండి. అక్కడ చామంతి తన భర్త బాగుండాలని దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ వ్రతాలు పూజలు చేస్తూ ఉంటుంది. విన్నావా, శివయ్య మీద దానికి మోజు లేదన్నావు, చూసావుగా వ్రతాలు పూజలు చేస్తుందా? చేస్తుంది, ఆడది కాబట్టి వ్రతాలు చేస్తుంది, నోములు నోస్తుంది. అయినా వ్రతాలు చేస్తే వచ్చే ఉపద్రవం ఆగిపోవడానికి ఇదేమి సతీ సావిత్రి కాలం కాదయ్యా, చామంతి కాలం. అసలు మంగళగౌరి వ్రతం అంటే ఏంటో తెలుసా మీకు? నీకు తెలుసా? తెలుసు. సంతోషం అయితే చెప్పు. భర్త నిండు నూరేళ్లు జీవించడానికి, భార్య సుమంగళిగా ఉండడానికి. అది గుళ్ళో ఎంతో నిష్ఠతో ఆ వ్రతం చేస్తుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. పతంగి చెప్పింది నిజమే. ఏ వ్రతం ఆ శివయ్య గడి ఆయుష్ పెంచలేదు.